या हाय वेलकम बैक टू स्टूडेंट्स लाइब्रेरी गाइस। तेलंगाना में स्कूल्स कॉलेज रीओपनिंग संबंधी ताजा मरी कोई लेटेस्ट अपडेट्स वच्चाई। सो ई वीडियो लेटेस्ट अपडेट्स गुरिंचि चाला स्पष्टंगा डिस्कस चेसुकुंदाम। अंदरू वीडियो लास्ट वरकु चूसी कंप्लीट इनफर्मेशन चाला स्पष्टंगा तेलुसुकोंडि। अलागे इलांटि ताजा अपडेट्स अनेवि मीरु मिस अवदनुकुंटे इंतवरकु मन चानल नि सब्सक्राइब चेसुकुन्नट्लयिते वेंटने किंद ऑफिसर रेड कलर सब्सक्राइब बटन क्लिक चेसि चानल नि फॉलो अवुतुंडंडि। मंचि मंचि लेटेस्ट अपडेट्स तो मिम्मल्नि अपडेट चेस्तू उंटानु। अंड अंदरू कूडा ई वीडियोकि लाइक चेसि ई वीडियोकु 1k लाइक्स टारगेट अनेदि कंप्लीट चेयंडि। डोंट फर्गेट अंदरू कूडा लाइक चेसारनि आशिस्तुन्नानु। अंड टापिक राष्ट्र प्रभुत्वम जुलाई 1 నుంచి పాఠశాలలు పునః ప్రారంభించాలి అని చెప్పేసి అయితే సో ఒక ప్రకటన విడుదల చేసింది। కానీ ఇక్కడ నిపుణులు డాక్టర్లు వచ్చేసి ఇప్పటిలో స్కూల్స్ కాలేజ్ ఓపెన్ చేయడం మంచిది కాదు, ఆగస్టు తర్వాత పునః ప్రారంభించండి అని చెప్పేసి అయితే సజెషన్ చేస్తున్నారు। సో ఇందులో మీరు జూలైకి ఓటేస్తారా ఆగస్టుకి ఓటేస్తారా, సో జూలైలో రీఓపెన్ చేస్తే మంచిదా ఆగస్టులో రీఓపెన్ చేస్తే మంచిదా అనేది మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి। అలాగే అందరూ కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ ను చెక్ చేసుకోండి। మెజారిటీ ఆఫ్ ద కామెంట్స్ అలాగే ఎక్కువ మంది అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి తెలియడానికి కూడా మనకి అవకాశం ఉంటది కాబట్టి మీరు కామెంట్ చేసి మీరు కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ ని చెక్ చేసుకోండి। డోంట్ ఫర్గెట్ అండ్ ఇదే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి। లేట్ చేయకుండా ఇవాల్టి తాజా అప్డేట్స్ కైతే మనం వచ్చేద్దాం। సో ఇక్కడ ఇవాల్టి తాజా అప్డేట్స్ లో టాప్ హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే జూలై 1 నుంచి క్లాసులు కష్టమే, టిఎస్ స్కూళ్ళల్లో జూలై 1 నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభమై ప్రభుత్వం పునరాచరణలో పడ్డట్టు సమాచారం, క్లాసులకి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి, ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది విద్యార్థుల ఇష్టమని ప్రభుత్వం హైకోర్టుకి విన్నపించింది, కానీ వేరే రాష్ట్రాలలోనూ ఎక్కడ తరగతులు ప్రారంభించకపోవడం ఏపీపై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షంతో సంబంధిత మార్గదర్శకాల పకడ్బందీగా రూపొందించాలని భావిస్తున్నారట, అందుకే ఆలస్యం కావచ్చు అని చెప్పేసి మీరు ఇవాళ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు। సో గైస్ ఇక్కడ ఓవరాల్ కంప్లీట్ మ్యాటర్ ఏంటి అంటే, సో మొన్న ఆల్రెడీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సో ఎలా తెరుస్తారు ఎందుకు తెరవాలని ఆలోచనలో ఉన్నారు అని చెప్పేసి ప్రశ్నించింది అనమాట। సో ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలపై 3 రోజులలో నివేదిక సమర్పిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది। సో ఇందులో భాగంగా మొన్న ఏపీలో ఉన్న 10th ఇంటర్ పరీక్షల విషయంలో హైకోర్టు ప్రతి ఒక్క ప్రాణానికి అంటే ఎవరికి హాని జరిగినా కూడా 1 కోటి రూపాయల వరకు పరిహారం అంటే చెల్లించాలి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట। సో ఇందులో భాగంగా పకడ్బందీగా మార్గదర్శకాలు లేకుంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించిన హైకోర్టు కూడా ఆదేశాలు అంటే పర్మిషన్స్ ఇచ్చే అవకాశం లేనట్లు తెలుస్తుంది। సో ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఒకసారి పునఃప్రారంభం నుంచి సో ఆలస్యంగా బడులు ప్రారంభించాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్టు మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు। సో ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మన ఛానల్లో వీడియోస్ ద్వారా మిమ్మల్ని అప్డేట్ చేస్తూ ఉంటాను। సో కాబట్టి ఇలాంటి అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదే అందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి అందరికీ కూడా తెలియజేయండి అండ్ అందరూ కూడా ఈ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేసి ఈ వీడియోకు 1k లైక్స్ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి। అలాగే మీరు ఆగస్టులో స్కూల్స్ కాలేజ్ రీఓపెన్ చేస్తే మంచిదా, జూలైలో స్కూల్స్ కాలేజ్ రీఓపెన్ చేస్తే మంచిదా అనేది మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి। సో తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతుండండి గైస్. సో ఇది వాళ్ళ అప్డేట్స్, సో మరిన్ని అప్డేట్స్తో మిమ్మల్ని అప్డేట్ చేస్తుంటాను। సో థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్, హావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్, జై హింద్।